హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రాజేష్ లెక్కలు. టుడే అవర్ టాపిక్ ఈజ్ మల్టిపుల్ ఇంటెగ్రల్స్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సి షో దట్ ఇంటెగ్రల్ 0 to 4a, ఇంటెగ్రల్ వై స్క్వేర్ బై 4a టు వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై, దట్ ఈక్వల్ 8a² పై బై 2 మైనస్ 5/3. ఆర్ ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to 4a, ఇంటెగ్రల్ వై స్క్వేర్ బై 4a టు వై, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై బై చేంజింగ్ టు పోలార్ కోఆర్డినేట్స్. ఈ సెకండ్ క్వశ్చన్ ఒక క్లారిటీ ఉంది మనకి, చేంజింగ్ టు పోలార్ కోఆర్డినేట్స్ అని ఉంది. కానీ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చారా చేంజింగ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్ అని? లేదు. సో ఈ ప్రాబ్లాన్ని మనకి డైరెక్ట్గా కార్టీషియన్ ఫామ్లో రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకొని ఇది చేంజింగ్ టు పోలార్ కోఆర్డినేట్స్ చేస్తేనే మనకంటే కార్టీషియన్ నుండి పోలార్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి తీటా అని చెప్పేసి తీసుకుంటేనే మీకు క్లియర్గా ఈ సొల్యూషన్ అనేది వస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మన డయాగ్రామ్ ఇక్కడ మనకి ఇంటెగ్రల్లో వై ఇచ్చాడు కాబట్టి మనకి ఇది ఎక్స్ లిమిట్స్ అంటే రిమైనింగ్ ఇది ఏంటిది, ఇది వైదే కదా. సో ఏది ఎక్స్ తీసుకుంటే మనకి ఏ కర్వ్ వస్తుంది, మరి సర్కిల్ వస్తుందా, పారాబోల్ వస్తుందా, స్ట్రేట్ లైన్ వస్తుందా, ఒకసారి ఈ లిమిట్స్ తీసుకొని మనం డయాగ్రామ్ చూద్దాం. సి సొల్యూషన్ రైట్, ద రీజన్ ఆఫ్ ఇంటెగ్రేషన్ ఈజ్ గివెన్ బై ఈ ఎక్స్ ఈక్వల్ టు కదా ఇవి రైట్, ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై 4a, దట్ ఎంప్లాయిస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. అంటే ఇది మనకి ఏమొచ్చిందండి, ఇది పారాబోలా. అండ్ ఈ అప్పర్ లిమిట్ ఎక్స్ ఈక్వల్ టు వై తీసుకున్నా ఆర్ వై ఈక్వల్ టు ఎక్స్ అన్న కూడా ఏంటండి, ఇది స్ట్రేట్ లైన్. ఓకే. అండ్ ఇక రిమైనింగ్ ఇంటెగ్రల్ వై ఈక్వల్ టు 4a, మనకు ఒక పారాబోలా ఒక స్ట్రేట్ లైన్ ఉంది కదా. ఇక్కడ డయాగ్రామ్ ఇలా చూద్దాం, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రైట్. నౌ సీ హియర్ వై స్క్వేర్ ఈక్వల్ 4ax, దీని మీద డ్రా చేయాలి ఇది, ఇంకో ఎక్స్ మీద డ్రా చేద్దాం ఇలా పారాబోలా రైట్. దిస్ ఈజ్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు, వై ఈక్వల్ ఎక్స్ స్ట్రేట్ లైన్, వై ఈక్వల్ టు ఎక్స్ స్ట్రేట్ లైన్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంటుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. బట్ ఇక్కడ ఏంటిదంటే వై ఈక్వల్ టు 4a అనే పాయింట్ దగ్గర ఇది మనకి టచ్ అయినప్పుడు, ఇంటర్సెక్ట్ అయినప్పుడు, అప్పుడు వై ఈక్వల్ టు 4a అయితే ఎక్స్ ఈక్వల్ కూడా ఏం కావాలి, 4a కావాలి. సో 4a, 4a ఇగో ఈ పాయింట్ మనం 4a, 4a అని చెప్పేసి తీసుకుంటాం. ఇది ఆరిజిన్ పాయింట్. ఓకేనండి రైట్. నౌ ద రీజన్ ఈజ్ బౌండెడ్ నౌ ద రీజన్ ఈజ్ బౌండెడ్ బై ద పారాబోలా వై స్క్వేర్ ఈక్వల్ 4ax అండ్ ద స్ట్రేట్ లైన్ ఎక్స్ ఈక్వల్ టు వై. నౌ లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, దెన్ డిఎక్స్ డివై ఈక్వల్ టు ఆర్ డిఆర్ డి తీటా. నౌ సి ఈ పారాబోలా ఉంది కదండి, ఇప్పుడు ఈ పారాబోలా ఉంది, మనకేమన్నాడు ఎక్స్ ఈక్వల్ ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ ఆర్ సైన్ తీటా అన్నాడు. ఇప్పుడు ఇదేంటి మరి, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax కదా, వై స్క్వేర్ ఈక్వల్ 4ax అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎక్స్ కామా వై కాస్త ఆర్ కామా టీటాలోకి చేంజ్ అవుతుంది. ఓకే, మరి వాట్ ఈజ్ ఆర్ లిమిట్స్, వాట్ ఈజ్ టీటా లిమిట్స్ అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ పారాబోలా తీసుకుందాం. ఓకే, వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax మనక మనం ఈ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది, ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా కదా. ఇక వై దగ్గర ఆర్ సైన్ తీటా అంటే ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 4a ఆర్ కాస్ తీటా, ఆర్ కాస్ తీటా దట్ ఎంప్లాయిస్ నౌ సి ఒకరు క్యాన్సిల్ అవుతుంది, ఆర్ ఈక్వల్ టు 4a కాస్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా.
దేర్ఫోర్ ఆర్ ఈక్వల్ టు 0 టు 4a cos theta బై సైన్ స్క్వేర్ థీటా అనేది మనకి ఆర్ లిమిట్స్ వచ్చేసినాయి ఇక. ఓకే, మరి వాట్ ఈజ్ థీటా లిమిట్స్? థీటా ఇప్పుడు ఆర్ లిమిట్స్ కావాలంటే మనం పారాబోలా తీసుకున్నాం. ఓకే, ఆర్ లిమిట్స్ కావాలంటే మనం పారాబోలా తీసుకున్నాం. ఓరైట్, మరి థీటా లిమిట్స్ కావాలంటే ఏం చేయాలి? ఇంకా స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఇంకా స్ట్రేట్ లైన్ సార్ ఎట్లా తెలుస్తుంది సార్ మీకు ఆర్ ఈక్వల్ టు? ఇది ఎట్లా అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇది స్లోప్గా ఉంది. ఏంటంటే స్లోప్ మనం వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనే స్లోప్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ ఇది కర్వ్ కదా, అంతేనది కర్వ్ అంటే మనం సర్కిల్లో కూడా మనం కర్వ్ తీసుకుంటాం. సో కాబట్టి అంటే అక్కడ మనకి రేడియస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వై స్క్వేర్ ఈక్వల్ 4ax మనం దీన్ని తీసుకొని చేస్తాం. కానీ ఇక్కడ స్లోప్గా ఉంది కదా, స్లోప్ ఉంది అనగానే మనం ఏంటి వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని చెప్పేసి తీసుకుంటాం కదా. రైట్, ఇప్పుడు చూడండి, ఫర్ ద లైన్ వై ఈక్వల్ ఎక్స్, మరి ఎంఎక్స్ ప్లస్ సి అనేది కాన్స్టెంట్ 0 తీసేసుకుంటే ఎం ప్లస్ ఏముంది ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వాట్ ఈస్ దట్? 1. సో స్లోప్ ఎం ఈక్వల్ 1. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ డయాగ్రామ్ నుంచి ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్గా మనకి హౌ మెనీ డిగ్రీస్? 90 degrees, అంటే π/2. మరి మిడిల్ది ఎంత? 45 degrees. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏటవాలు కానీ మనం స్లోప్ కానీ అంటే తెలుగులో కనుక ఇంటర్మీడియట్ కనుక లేదా 10th class కనుక మనం ట్రిగ్నోమెట్రీలో చూసినట్టయితే 45 degrees అని కనబడంగానే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? మనం ట్యాన్ టీటాకి వెళ్ళిపోతాం. సో దట్ ఈజ్ ట్యాన్ టీటా ఈక్వల్ టు 1. ఎట్లా? టీటా అనేది π/4. ఓకే, టీటా అనేది ఎంత? π/4. ఇక్కడ రాస్తాను చూడండి, టీటా అనేది ఏంటండి? π/4. ఎందుకు? ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి మనకి ఎంత? టీటా ఈక్వల్ 45 degrees కదా, ఇది మనకి మెరిల్లో ఉంది కదా, ఇటు 45 ఇటు 45 degrees. ఓకే, అలాగే రైట్, ట్యాన్ టీటా ఈక్వల్ టు 5/4. మన అక్కడ నుండి మనకి లిమిట్స్ మొత్తం కంప్లీట్ యాంగిల్ ఏమవుతుంది? ఇక్కడ మనకు సార్ డయాగ్రామ్ తీసుకుంటే టీటా ఈక్వల్ π/2 ఓకే రైట్. దేర్ఫోర్ ద లిమిట్స్ ఫర్ టీటా ఫ్రమ్ π/4 to π/2. ఓకే రైట్. ఆల్సో x² - y² ఎక్కడి నుంచి వచ్చింది? x² - y² క్వశ్చన్లో ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇంకో ఇది తీసుకుంటున్నాను x² - y² ఒకసారి చేసేసి ఇక్కడ వాల్యూ ఏమొస్తే సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ కూడా x² + y² ఒకసారి చేసేసి వాల్యూస్ ఏమొస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక dx dy అంటే ఏం చేసాం? r dr dθ అనేది మనకు తెలుసు. ఓకే, రైట్, సి x² వాట్ ఈస్ దట్? సి r² cos²θ - r² sin²θ. నౌ r² ఇస్ ద కామన్ cos²θ - sin²θ. రైట్, x² + y² r² cos²θ + r² sin²θ. నౌ r² cos²θ + sin²θ వాట్ ఈస్ దట్? 1. దట్ ఈక్వల్ r². ఓకే, నౌ ఇప్పుడు x² - y² వాల్యూ అందరూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది న్యూమరేటర్లో, ఇది డినామినేటర్ సబ్స్టిట్యూట్ చేసేసి మనం కంప్లీట్గా పోలార్ చేంజింగ్ టు పోలార్ కోఆర్డినేట్స్లోకి తీసుకొద్దాం. రైట్, ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ తీసుకొని ఆల్రెడీ మనం x² - y² చేస్తే ఏమొచ్చింది? r² cos²θ - sin²θ. x² + y² చేస్తే r² వచ్చింది. ఇవేమో ఇవి పారాబోలా నుంచే కదా, మనకు పారాబోలా స్ట్రేట్ లైన్ నుంచే కదా ఏమొచ్చింది మనకి? ఆర్ వాల్యూస్ ఉన్న టీటా వాల్యూస్ వచ్చాయి కదా. సో టీటా ఈక్వల్ టు లిమిట్స్ ఎంత? π/4 to π/2. ఆర్ ఈక్వల్ టు 0 to 4a cos θ / sin²θ. ఈ లిమిట్స్ తీసుకుందాం. డిఎక్స్ డివై అంటే ఆర్ డిఆర్ dθ అని తీసుకుందాం. r² క్యాన్సల్. నౌ సి ఇంటిగ్రల్ టీటా ఈక్వల్ టు π/4 to π/2 cos²θ - sin²θ. ఇక్కడ ఇంటిగ్రల్ ఆర్ ఈక్వల్ టు 0 to 4a cos θ / sin²θ r dr into dθ. మరి ఇంటెగ్రల్ ఆర్ డిఆర్ వాట్ ఈస్ దట్? r² / 2. తీటా ఈక్వల్ టు π/4 to π/2 cos²θ - sin²θ. రైట్, r² / 2 0 to 4a cos θ / sin²θ dθ. రైట్, ఇక్కడ 1/2 పక్కకు పెట్టండి. తీటా ఈక్వల్ టు 5/4 to π/2
అక్కడ ఏమవుతుంది, ఆర్ దగ్గర అప్పర్ లిమిట్ 4a అంటే 16 ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా బై ఈ సైన్ పవర్ 4 టీటా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ స్క్వేర్ మల్టిప్లై అవుతుంది. ఓకే, డి టీటా ఇప్పుడు 2 1 2 8 అంటే 8a² టీటా ఈక్వల్ టు పై బై 4 to π/2 కాస్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా కాస్ పవర్ 4 టీటా బై సైన్ పవర్ 4 టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ పవర్ 4 టీటా ఇంటూ డి టీటా. ఇవి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ పోతే కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, కాస్ పవర్ 4 టీటా సైన్ స్క్వేర్ సైన్ పవర్ 4 టీటా 8a² టీటా ఈక్వల్ టు పై బై 4 to π/2 కాట్ పవర్ 4 టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఇంటూ డి టీటా. ఓకే రైట్, ఇక్కడ మనం జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే, మీకు ఇంటర్మీడియట్లో వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్లో వచ్చేసి రిడక్షన్ ఫార్ములాస్ అని చెప్పేసి మనకు ఇన్డిఫైనైట్ ఇంటెగ్రల్స్లో ఉంటాయి అక్కడ. ఓకే, దీన్ని మనం ఇలా స్ప్లిట్ చేద్దాం. టీటా ఈక్వల్ టు π/4 to π/2 కాట్ పవర్ 4 టీటా డి టీటా మైనస్ టీటా ఈక్వల్ టు π/4 to π/2 కాట్ స్క్వేర్ టీటా డి టీటా. ఓకే, డూ యూ నో సీ హియర్, డైరెక్ట్ దీని ఒక సొల్యూషన్ తీసుకుందాం. ఏంటండి, కాట్ స్క్వేర్ టీటా డి టీటాని ఇక్కడ π/4 to π/2 అనేది లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, కొసెకెంట్ స్క్వేర్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ డి టీటా అని రాసుకోవచ్చు కదా ఇంటగ్రల్. రైట్, ఇంటగ్రల్ కొసెకెంట్ స్క్వేర్ టీటా అంటే ఇది మైనస్ కాట్ టీటా, ఇది మైనస్ టీటా అవుతుంది. వాట్ ఈస్ ద లిమిట్స్ హియర్, π/4 to π/2. ఓకే, π/4 to π/2 అంటే అప్పర్ లిమిట్ కాట్ π/2 మనకి 0 అవుతుంది. సో −0 −π/2 −, ఇప్పుడు π/4 కదా, ఇక్కడ మైనస్ ఆఫ్, ఇక్కడ కాట్ −1 వస్తుంది, ఇది −π/4 అవుతుంది. అంటే −π/2 + 1 + π/4 ఎల్సిఎం చేస్తే మనకి 1 − π/4 వస్తుంది. ఓకే, ఇది ఏంటిది, ఇది ఇంటగ్రల్ కాట్ స్క్వేర్ టీటాది ఇది అన్నమాట. ఏం లిమిట్స్, −π/4 to π/2 ఇది. ఓకే రైట్, ఇలా కాకుండా మనకి ఆ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేసినా మనకి ఇదే వస్తుంది. ఇప్పుడు రిడక్షన్ ఫార్ములా ఇదేమో సింపుల్గా మీకు అర్థం కావడం కోసం చెప్పాను చేసేసి దీనిది. ఇప్పుడు మరి దీనికి రిడక్షన్ ఫార్ములా ఎలా యూజ్ చేస్తామంటే, ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఓకే రైట్, ఇంటగ్రల్ కాట్ పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అని చెప్పేసి తీసుకుంటాం. దిస్ ఈస్ ఐఎన్ ఈక్వల్ టు. ఓకే, దీనికి ఐఎన్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అయ్యా మరి దీనికి అని అంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకో, దట్ ఈక్వల్స్ ఐఎన్ ఈక్వల్ 1/(n-1) − (in-2). ఓకే రైట్, ఇప్పుడు ఇది ఇటు సైడ్ వస్తే ఐఎన్ −2 + ఐఎన్ ఈక్వల్ 1/(n-1). ఇదంతా మీకు ఇంటర్మీడియట్లో దీని సొల్యూషన్ ఉంటుందండి. నేను డైరెక్ట్గా ఇది ఇది ఫార్ములా అని చెప్పేసి చెప్తున్నాను. దీన్ని ఐఎన్ అనుకుంటాను మనం అంతే. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలండి గారు, ఇక ఎన్ ఈక్వల్ 4 తీసుకుంటే I2 + I4 = 1/3 అంటే ఇది ఎన్ ఈక్వల్ ఎంత 4. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ 5 తీసుకుంటే I3 + I5 = 1/4 ఇది ఎన్ ఈక్వల్ 5 అన్నది. నెక్స్ట్ ఎన్ ఈక్వల్ 6 తీసుకుంటే I4 + I6 = 1/5 ఇది ఎన్ ఈక్వల్ 6. ఇక్కడ మనకు వచ్చేసి దీన్ని ఏమనుకోవచ్చు, I2 ఇక్కడ ఐఎన్ ఈక్వల్ ఇంటగ్రల్ కాట్ టు పవర్ ఎన్ ఎక్స్ డిఎక్స్ అంటే ఇక్కడ I2 అనుకోవచ్చు కదా, ఇక్కడ 2 ఉన్నది అంటే ఇది I2 అన్నట్టే కదా. I2 వాల్యూ ఎంత అన్నట్టు మరి ఇక్కడ మనకి 1 − π/4. ఓకే రైట్, ఇప్పుడు చూడండి మనకు కావాల్సింది ఏంటి మరి ఇక్కడ I2 అన్నట్టే కదా. రైట్, దట్ ఈక్వల్ 1/3 − 1 − π/4 రాసుకోవచ్చా. రైట్, సి రైట్ దట్ ఈక్వల్స్ 8a² ఇక డైరెక్ట్ ఇక్కడ మీకు వచ్చేసినట్టే ఇది లిమిట్స్. రైట్, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటానండి. ఇప్పుడు ఇదేమో I4 ఇది I2. ఓకే సేమ్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి, జాగ్రత్త గమనించాలి. ఇది చేస్తే మనకి 1/3
మైనస్ వన్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ అంటే ఇక్కడ ఎల్సీఎం చేస్తే 12 కదా, 12 ఎల్సీఎం ఇక్కడ రాస్తున్నాను, 12 ఎల్సీఎం మైనస్ 2 అవుతుంది అంటే మైనస్ 8, ఇది ప్లస్ 3 వస్తుంది అంటే 3 పై మైనస్ 8 బై 12. ఓకే, ఇది ఐ ఫోర్ వాల్యూ, ఇది ఐ ఫోర్, ఇది ఐ టూ ఇక్కడ రాస్తున్నాను, ఇది ఐ ఫోర్ మైనస్ ఐ టూ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇది ఐ టూ అన్నమాట, ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఇది ఐ టూ. ఓకే, ఐ టూ ఎంత అయితే మనకి 1 మైనస్ ఫైవ్ బై ఫోర్, ఐ ఫోర్ ఎంత మనకి 3 పై బై 3 పై మైనస్ 8 బై 12. ఓకే, ఇది జాగ్రత్త చేయాలండి, ఇక్కడ 3 పై మైనస్ 8 బై 12 మైనస్ హాఫ్ ఐ టూ అంటే ఎంత 1 మైనస్ ఫైవ్ బై 4 మీన్స్ ఫైవ్ బై 4. ఓకే, దీని చేస్తే 8 ఏ స్క్వేర్ 3 పై బై 12 మైనస్ 8 బై 12 మైనస్ 1 మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ ఫైవ్ బై 4 ఫైవ్ బై ఇక 4 టూజా 4 త్రీజా, దీని చేస్తే 8 ఏ స్క్వేర్ ఫైవ్ బై 4 ప్లస్ ఫైవ్ బై 4 ఎంత వస్తుంది 2 పై బై 4, 2 పై బై 4 మైనస్ సిఇర్ మైనస్ 2 మైనస్ 3 మైనస్ 2 మైనస్ 3 ఇక్కడ తెలిసి ఏం చేస్తుంది 3 కదా, 4 త్రీజా 4 టూజా అంటే మైనస్ ఫైవ్ బై 3, 2 వన్స్ టూ టూస్ దట్ ఈక్వల్స్ 8 ఏ స్క్వేర్ ఫైవ్ బై 2 మైనస్ ఫైవ్ బై 3. ఇదేనా ఆన్సర్? మనకు వచ్చిన క్వశ్చన్లో కూడా అదే కదండి, ఒకసారి చూడండి చూడండి 8 ఏ స్క్వేర్ ఫైవ్ బై 2 మైనస్ ఫైవ్ బై 3, 8 ఏ స్క్వేర్ ఫైవ్ బై 2 మైనస్ ఫైవ్ బై 3 వచ్చింది కదండి. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.